మీకు విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా, ట్రేడ్ మెయిన్ మిత్రులు, మైనింగ్ స్టాఫ్ మిత్రులు అందరి దగ్గర రావాలి. మైనింగ్ స్టాఫ్ సమస్య, ట్రేడ్ మెయిన్ల సమస్య ఎట్లున్నదంటే, మళ్ళీ డ్యూటీ ఎండింగ్లో ఇప్పుడు ఏదైనా బయట ఏదైనా కాలిపో దొంగతనమో లేకుంటే కొట్టుకుంటే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దగ్గర సిఐ దగ్గర పోతే గజ గజ అనుకుంటే పోయి తప్పైందని చైలు కట్టుకొని నిలబడి చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు ట్రేడ్ మెయిన్లకు ఉన్నాం, ఆ మైనింగ్ స్టాఫ్ మిత్రులకు ఉన్నది. వాళ్ళు వచ్చి విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. మీరే దుర్మార్గం ఉన్నది, మీరే దొంగతనం చేసినట్టు నిలబడి ఎస్ఐ ముందు సిఐ ముందు టీఎస్పీ ముందు నిలబడినట్టు చైలు కట్టుకొని గజ గజ అనుకుంటా ఈరోజు మీరు అండర్ మేనేజర్లకు అసిస్టెంట్ మేనేజర్లకు మేనేజర్లకు ఛార్జీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి మీటింగ్ అప్పుడు మీరు విజయవంతం ఎందుకు చేయరు? ఎందుకు వచ్చి మీ సమస్యలు చెప్పుకోరు? ఇట్లా పిరికి బతుకో ఎన్ని రోజులు బతుకని ట్రేడ్ మెయిన్ మిత్రులకు, మైనింగ్ స్టాఫ్ మిత్రులకు నేను విజ్ఞప్తి చెప్తున్న మిత్రులు, మీరు అందరూ వచ్చి విజయవంతం చేయాలి. ఈరోజు గడిన పాలన దొంగల పాలన, గడిన పాలన దొంగల పాలన నియంత పాలన, ఈరోజు దొరల పాలన అంతమైంది, ప్రజా పాలన వచ్చింది మిత్రులారా. మీరు ఎవరిని భయపడవలసిన అవసరం లేదు, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మీరు మీకు అండగా ఐఎన్టీసీ ఉన్నది, అండగా ఐఎన్టీసీ ఉన్నది. మనకు జనక్ ప్రసాద్ సార్ ఉన్నాడు, మనకు డైనామిక్ లీడరు టైగర్ సింగర్ అండ్ టైగరు జనక్ ప్రసాద్ సార్ ఉన్నాడు. జనక్ ప్రసాద్ గురించి నా వ్యక్తిగత విషయం ఒక్కటే ఒక మినిట్ చెప్తాను మిత్రులారా. నేను చెన్నట్టులో సాఫ్ట్వేర్గా కొత్తగా సాఫ్ట్వేర్ అయినప్పుడు చెన్నట్టు క్లోజ్ అయితే నన్ను కేటీకే టూయింగ్ లైన్ పంపారు, అంటే అందరు పంపినట్టే నన్ను పంపారు. ఆ మైన్ క్లోజ్ అయింది కాబట్టి మైనింగ్ స్టాఫ్ను కేటీకే టూయింగ్ లైన్ అంటే బ్లాస్టింగ్ చెప్తా, అంటే బ్లాస్టింగ్లో మిస్ఫైర్ అయ్యి ఇద్దరికి దెబ్బతగిలే మిత్రులారా. అంటే ఎవరి మిస్టేక్ అయినా సాఫ్ట్వేర్దే బాధ్యుడు. అయితే నా సంబంధికులకి ఇక్కడికి నేను పెళ్ళంపల్లికి ఫోన్ చేసిన చెంత జనకప్రసాద్ సార్ అందరికీ తెలుసు, నేను వ్యక్తిగతంగా సార్కు తెలియదు. మిత్రులారా, మైనింగ్ స్టాఫ్ మిత్రులు అందరు తెలుసుకోవాలి. దెబ్బలు తగినాయి, దెబ్బలు తగితే అన్న ఒక వెంకటేశ్వర్లు అన్నట్టయినా ఇక ఆయన కొంచెము ఆ మైన్కు దారికారు అన్నట్టు, ఆయన గప్పు ఆయన బాధ చెప్పడానికి ఓడిపోడు అటువంటి వాళ్ళు దెబ్బ తగిలింది. ఆ వెంకటేశ్వర్లు తగిలింది, ఆ వెంకటేశ్వర అంటే తప్పే, అయితే విషయం చెప్తున్నా. అయితే వాళ్ళ అన్న బాప అని ఎడ్డర్మేను ఎల్లందున ఆయన వైస్ ప్రెసిడెంట్ మా ఐఎన్టీసీ, అప్పుడు ఐఎన్టీసీ గెలిచింది మిత్రులారా. నేను ఐఎన్టీసీలో లేనప్పుడు మీరు బాగా తెలుసుకోండి, ఐఎన్టీసీ గెలిచింది వాళ్ళ సొంత అన్న ఎడ్డర్మేను ఎల్లందున వైస్ ప్రెసిడెంట్. అక్కడికి వెళ్ళి వచ్చిన వాడు ఎవరు సాట్ పోయారు? వాళ్ళు సస్పెండ్ చేసి పారేయాలి, డ్యూటీ డిజాల్వ్ చేయాలి, లేకుంటే రీప్రమోట్ చేయాలి అని చెప్పారు. ఇక్కడికి పోయి ఇక్కడ నేను నా మిత్రులు చెప్పుకున్నాను కదా ఇట్లా జరిగిందని, ఎట్లా సేవ్ కావాలని. జనక్ ప్రసాద్ సార్ మన ఎవరు సుగుణాకర్ రెడ్డి జిఎం ఏం చెప్తావో, ఏదో ఒక సర్దార్ షర్ట్ పైన ఏదో 5 రోజులు 10 రోజులు ఏమైతే 10 రోజులు అయితే సస్పెండ్ చేయ, కానీ మన వాళ్ళే సేవ్ చేయి, అందరు వాళ్ళైతే సేవ్, ఇక మనమైతే సంపినని చంపలేము కదా సేవ్ చేయన్నాడు. ఒక్క పొందుతాను అయిపోయింది, వారం రోజులు సస్పెండ్ చేశారు అంటే బయట పడ్డ మిత్రులారా. అంటే జనక్ ప్రసాద్ సార్కు నేను తెలియదు, నేను ఐఎంటీ సేవ లేను, ఫోన్ ద్వారా అయిపోయింది. ఒక్కొక్కరు పోయి దండం పెట్టి ఆఫీసుల ముందు ఆయన చుట్టూ తిరిగితే పరిష్కారం అవుతుంది అయిపోయింది. అంటే జనక్ ప్రసాద్ సారు మీరు అతను తెలియకుండా కార్మిక సమస్యకి ఇది ఉన్నదంటే అతను పరిష్కారం చేసే వ్యక్తి. నేను ఎందుకు చెప్పినా, నా చేతుల్లో దెబ్బలు తగిలినాయి. అతను ఒకరిని తీసుకొచ్చి భూపాలపల్లి హాస్పిటల్ వేసుకుని, ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ, ఒకరిని తీసుకొచ్చి గోదావరిగాని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. నా చేతుల పోను జనక్ ప్రసాద్ సార్ సుగుణాకర్ రెడ్డి చేసి మా వాడు నువ్వు సేవ్ చేస్తున్నాడు కథం. అంటే జనక్ ప్రసాద్ సార్ కోసం ఎందుకు చెప్తున్నా అంటే, మైనింగ్ స్టాఫ్ మిత్రులు మీరు రావాలి. మనము నిత్యము సమస్యలు ఉంటాం, ఎవరో మైనింగ్ స్టాఫ్ అంటే కాబట్టి ట్రేడ్ మెయిన్ అంటే సమస్యలు ఉంటాయి. ఆ బండి వంటది, నువ్వు దొంగ ఆయిల్ తీసుకొస్తున్నావు అగ్గ ధరకు పర్చేజ్ చేసేస్తున్నాడు, ఆయిల్ కరెక్ట్ తీసుకొస్తున్నాడు, ఆ మెటీరియల్ తక్కువ తీసుకొస్తున్నాడు, టూల్స్ తక్కువ చక్కగొస్తారు, ఇప్పుడే చేసినావు మళ్ళీ బండి వన్నది మళ్ళీ చైన్ వన్నదని మీరు మీ మీద రిపోర్ట్ చేస్తూ అంటారు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తూ అంటారు. మీరు పోయి చేయి కట్టుకొని ఏదో దొంగతనం చేసినట్టు చేస్తూ ఉన్నారు. మిస్ఫైర్ అయింది, బొగ్గు ఎందుకు ఎత్తలేదు, ఆ కోల్కటర్ ఉళ్ళు కొత్తే నువ్వు ఎందుకు కొత్తలేవు, ఆ బొగ్గు ఎందుకు రాలేదని ఈయనను. అంటే ఎంత భయం గుప్పిట్ల కార్మిక వర్గం ఉన్నది, భయం గుప్పిట్లో కార్మిక వర్గం ఎప్పటి నుంచి బయటపడతారని చెప్పి మీ అందరు చెప్తున్నా. అందరు మిత్రులారా, దుర్మార్గం ఉన్నది. ఇక్కడ కూడా కార్మికులు కూడా ఎవరైతే మనకు ఆంటీగా ఉన్నాడో, ఎవడు వ్యతిరేకంగా మాట్లాడుతాడో, ఎవడు మనకు అనుకూలంగా లేడో అని బెల్ట్ కడుగుని తీసి కేబుల్ కడేసుడు, కేబుల్ బయని తీసి ఇక్కడేసుడు, ఈ ఇటువంటి
ఈ దుర్మార్గమైన వ్యవస్థ మన ఐఎన్టీసీలో ఉండదు. మీకు మీ కార్మిక వర్గానికి మేము స్టేజ్ మీద స్టేజ్ నుంచి మీకు మీకు హామీస్తున్నాం మిత్రులారా. నిర్భయంగా గల్లెత్తుకొని మీరు నిర్భయంగా డ్యూటీ చేయొచ్చు. మైనింగ్ స్టాఫ్ సోదరులు అయితే డ్యూటీకి రావాలంటే భయపడతారు, గల్లాలంటారు ఏదో తప్పు చేసినట్టు. ఇప్పుడు అలా సస్పెండ్ చేసే ఈ ఆఫీసర్లకు కూడా ఉండాలి మిత్రులారా. ఈరోజు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు భారత రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేసడానికి ఒక ప్లాన్ తీసుకొచ్చిండు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మన ఆఫీసర్లు చెప్తున్నా, అది అంబేద్కర్ పుణ్యాన మనకు ఆ హక్కుల రూపకంగానే కదా, ఆ భారత రాజ్యాంగం రూపకంగా మీరు ఇప్పుడు ఆఫీసర్ పోస్టులో కూర్చున్నారు. ఇప్పుడు బీజేపీ వస్తే ఆ రాజ్యాంగం రద్దు. బీజేపీ అనేది మిత్రులు బిఎంఎస్ బీజేపీ అనేది దాని మూలాలు తెలుసుకోవాలి. అది విషము, విషపు చెట్టు, విషపాములు. దాని మొత్తం మీద తెలంగాణనే ప్రమోట్ చేయద్దు. అది చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడేటట్టున్నారు కనుక, మణిపూర్ ఏమైంది, ఇక్కడ ఏమైంది, గోత్రలు ఏమైంది, ఛత్తీస్గఢ్ ఏమైంది, ఆ దుర్మార్గమైనటువంటిది బీజేపీ అనేది. ఇక దానికోసం చెప్పుకున్నా దాన్ని నాశనం చేయాలి, దానికోసం పక్క పెట్టండి. మొన్నటి ఎలక్షన్లు ఏమైంది, బీజేపీ ఎంఎంఐ ఎంఐ ఎంఐఎం